రాఘవపూర్ ఒగ్గుడోలు కళాకారులపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు మధ్యప్రదేశ్ లో డోల్ మరొగించిన మన రాఘవపూర్ బృందం సర్కార్ బడులన్నీ కార్పొరేట్ కు దీటుగా మార్చేస్తున్న సీఎం కేసీఆర్ ఎంపీ వెంకటేష్ నేత కాని స్పష్టీకరణ యువకుడి బరితెగింపు గాల్లో కలిసిన ప్రాణాలు ఆకతాయిలు మారాలని సిటీ కేబుల్ విన్నపం టిఆర్ఎస్ సభ్యత్వ ప్రమాద భీమా చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ విద్యార్థులకు చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తున్నామన్న కళాశాల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల నిరసన వేతన బకాయిలు పిఎఫ్ క్లియర్ చేయాలని డిమాండ్ పెద్దపల్లిలో మహనీయుల ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో నిరసన కర్ణాటకలో దళితులను హింసించిన బీజేపీ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే దాసరి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కుమ్రం భీమ్ యువసేన నాయకులు కూనారం ఆర్ఓబి కి శంకుస్థాపన చేయడం పట్ల హర్షం బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధికార ప్రతినిధిగా సింగారపు రవికుమార్ నియామక పత్రం అందజేసిన జిల్లా అధ్యక్షులు తాడుగి శ్రీమాన్ సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ను కలిసిన దాసరి ఉష పట్టణ సమస్యలు పరిష్కరించాలని వినతి పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగులకు స్వెటర్లు పండ్లు పంపిణీ పెద్దకలవలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేటి నుంచి ప్రారంభమైన పీజీ సెమిస్టర్ పరీక్షలు అవసలభావి పునర్నిర్మాణానికి నిధులు కేటాయించిన మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ కు ధన్యవాదాలు తెలిపిన బజరంగ్ దళ నాయకుడు రాజ్ కుమార్ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు శాంతియుత నిరసన కార్యక్రమం కొనసాగుతుంది పెద్దపల్లి ఎల్ఎస్సీ ఏజెంట్ల యూనియన్ అధ్యక్షులు ప్రసాదరావు వెల్లడించారు